ఏజొచ్చడండి ప్లాన్ మొత్తం పార్చేసలా ఉన్నాడు సర్ మీరు దయచేసి దగ్గరికి రావద్దు నేను తప్పక కాల్చాల్సి ఉంటుంది సర్ మీకు తెలియదు సర్ మీరు అనుకున్నట్టు కాదు సర్ ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి తెలుసు నువ్వు టెర్రరిస్ట్ వి కాదు నువ్వు ఎవరి గన్ పాయింట్ లో ఉన్నావో నేను వాటి గన్ పాయింట్ లోనే ఉన్నాను నా ఫ్యామిలీని కిడ్నాప్ చేశారు చిన్న చిన్న పిల్లలు నా ఫ్యామిలీ నీతో డిమాస్ చెప్పించకపోతే వాళ్ళని చంపేస్తాను ఛీ వాడు మనిషేనా చిన్న చిన్న పిల్లలు నువ్వు మాత్రం డిమాండ్స్ చెప్పొద్దు అవును బేట నువ్వు చెబితే వాడు మనల్ని చంపేస్తాడు వాడి బొంద మనం కనక డిమాండ్స్ చెప్పకపోతే వాడే కుక్క చావ్ చేస్తాడు కుక్క చావ్ అసలు డిమాండ్స్ ఏంటి నీ చెప్పాడా సర్ నాకా నాకేం చెప్పలేదు నిన్ను కలిసి నీతోనే చెప్పించమన్నాడు నా ఫ్యామిలీ చిన్న చిన్న పిల్లలు డిమాండ్స్ ఏంటి ఆడెవడ జైల్లో ఉన్న టెర్రరిస్ట్ ని విడిపించాలంట ఇదంతా సరిపోదన్నట్టు జరిగేది మొత్తం టీవీలో లైవ్ టెలికాస్ట్ కూడా చేయించాలంట చూడు వాడి డిమాండ్ చెప్పేసి ప్లీజ్ అస్లాం భాయిని రిలీజ్ చేయాలి వికారాబాద్ లో డ్రాప్ చేయాలి ఆ టీవీలో లైవ్ టెలికాస్ట్ రావాలంటే సెంట్రల్ లెవెల్ లో డిసిషన్స్ తీసుకోవాలి నాకెందుకో ఇది కరెక్ట్ కాదనిపిస్తోంది నువ్వు ఉండవమ్మ మేడం నా ఫ్యామిలీ చిన్న చిన్న పిల్లలు సార్ చెప్పేది కరెక్ట్ మనకేమన్నా అయితే అస్లాం భాయిని రిలీజ్ చేయరు అస్లాం భాయి రిలీజ్ అయ్యే లోపల మనం అందరం తప్పించుకోవాలి అంతే కదా సార్ ఎస్ డిమాండ్స్ చెప్పేసి నేను అందరిని సేవ్ చేస్తాను అది కాదు ఇందాక వేరే చెప్పావు కదా అలా వద్దు ఇదే కరెక్ట్ నో నువ్వు తొందర పడొద్దు లెట్స్ థింక్ అబౌట్ ఇట్ అరే ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ నేను చెప్తున్నాను కదా అందరిని సేవ్ చేస్తానని చిన్న చిన్న పిల్లలు మనకి వేరే దారి లేదు సార్ చెప్పేది కరెక్ట్ నేను డిమాండ్స్ చెప్పేస్తాను సార్ మిమ్మల్ని నమ్మి డిమాండ్స్ చెప్పేస్తున్నాను అందరినీ కాపాడతారు కదా సార్ ఎస్ కాపాడేస్తాను విల్ సేవ్ దెమ్ ఆల్ ఐ స్వేర్ సేవ్ చేయాలా చేస్తా నా ఒరిజినల్ డిమాండ్స్ జైల్లో ఉన్న అస్లం భాయిని జైల్లో ఉన్న అస్లం భాయిని ఇమీడియట్ గా ఉరితీయకపోతే ఫ్లైఓవర్ని ఇమీడియట్ గా బ్లాస్ట్ చేసి పడేస్తా మనల్ని చంపడం కన్నా వాడికి డిమాండ్స్ చెప్పించడమే ముఖ్యం నెక్స్ట్ 10 మినిట్స్ లో ఎవరైతే ఫ్లైఓవర్ మీదకి వస్తారో వాడే టెర్రరిస్ట్ కానీ 50% ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి నేను కన్ఫర్మ్ చేసుకున్నాక నీకు సైగ చేస్తాను వాడేం మాట్లాడినా నువ్వు అడ్డుపడు వాడు చిరాకు పడతాడు కన్ఫర్మ్ అవుతుంది వాడిని లాక్ చేయొచ్చు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకో టెర్రరిస్ట్ అంటే రాక్షసుడు కాదు జస్ట్ మనిషి ఎవడైనా పట్టుకోవచ్చు ఓకేనా ఒరే సప్ప క్యాండిడేట్ అప్పుడప్పుడు మేధావులు కూడా మిస్టేక్స్ చేస్తారు తెలుసా అన్వర్ అంటే నువ్వే నాకు చెప్పింది 3 డిమాండ్స్ కానీ నీకు 2 రివీల్ చేశాను హడావిడిలో 3 నువ్వే చెప్పేశావు అస్లాం భాయిని రిలీజ్ చేయాలి వికారాబాద్ లో డ్రాప్ చేయాలి ఆ టీవీలో లైవ్ టెలికాస్ట్ రావాలంటే సెంట్రల్ లెవెల్ లో డిసిషన్స్ తీసుకోవాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అసలు నేను ఆ టెర్రరిస్ట్ పేరు చెప్పనే లేదే అస్లాం భాయ్ అని ఫ్లోలో నువ్వే చెప్పేశావు ప్రెజర్ తట్టుకోవడానికి నీ ఆక్యుప్రెజర్ పాయింట్స్ అడిషనల్ క్లూ మొత్తానికి నీ గేమ్ నా గ్రిప్లోకి వచ్చింది నేను చెప్పిన డిమాండ్స్ కానీ ఇమీడియట్ గా అమలు చేయకపోతే మీ డిఐజి పొచ్చ పేలిపోద్ది నాకు మీడియా సపోర్ట్ కావాలి ఇక్కడికైనా బ్లాస్ట్ జరిగితే ఎంతమంది ప్రాణాలు పోతాయి ఎంత నష్టం జరుగుతుంది మీరు ఢిల్లీ కినిపించేలా చెప్పాలి విలయం ధ్రువం 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 ధ్రువం
అస్లం బాయికి ఉరిశిక్ష పడాలి అని ప్రపంచ వ్యాప్తంగా నినాదాలు వినిపిస్తున్నాయి. ప్రళయాన్ని కోరితే చల విలయం ధ్రువం ధ్రువం, విషాన్ని వెలిగత్తిదే కూతారం ధ్రువం ధ్రువం, నాశనమే కోరితే వినాశం ధ్రువం ధ్రువం. అస్లాం బాయికి ఉరిశిక్ష పడాలని ఇప్పుడే యూకే, యుఎస్, ఆస్ట్రేలియా, యూరప్ నుంచి కొందరు, అలాగే భారతదేశంలోని వివిధ ప్రాంతాల వారు అస్లాం బాయికి ఉరిశిక్ష పడాలని నినాదాలు చేస్తున్నారు. పీడనమే ఎదురైతే శాసనమే ధ్రువం ధ్రువం. మహమ్మద్ సయ్యద్ అస్లాం ఎన్నో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లో పాత్రధారి, మరెన్నో విధ్వంసాలకు సూత్రధారి. మానవత్వమే మరచి మృగములుగా మారడం, మానవత్వమే మరచి మృగములుగా మారడం, ఏ మతముల ప్రబోధం, ఏ మత సిద్ధాంతం, మనిషిని మనిషే కాల్చడం కూల్చడం, ఏ మత ఉద్బోధం, ఏ మత సంస్కారం, ధ్రువం 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 ధ్రువం, ఏ మత ఉద్బోధం, ఏ మత సంస్కారం, విద్వేషం విడనాడితే మన స్నేహం ధ్రువం ధ్రువం, ఉగ్రత్వం పీడితే మన సౌఖ్యం ధ్రువం ధ్రువం, జనహింసకు దూరమైతే సౌఖ్యం ధ్రువం. హిస్టారికల్ డెసిషన్, ఒక చారిత్రాత్మక నిర్ణయం. జైల్లో ఉన్న అస్లం బాయిని రేపు ఉదయాన్నే ఉరి తీయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రాత్రి అస్లాం కి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం అస్లాం భాయ్ అనే ఉగ్రవాదిని జైలు నుండి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా అధికారులపై గన్తో దాడి చేశాడు. అస్లం భాయ్కు జైల్మే జైలర్ బళ్ళి గన్నను కుదుకుండు అవర మేలే తిరిగి చూసాను. కానిస్టేబుల్ బషీర్ అస్లాం భాయ్ కాల్చి చంపారు. జైల్లో ఉన్న అస్లం భాయ్ చనిపోయాడు. నిత్యవరు ప్రాణాలతో బయటపడరు. అవి పనిచేయవు బ్రో, జామర్స్ ఆన్ అయి ఉన్నాయి. ఐ విల్ కిల్ ఎవ్రీబడి. అన్వర్ భగవంతుడు, గేమ్ ఇస్ నాట్ ఓవర్ బ్రదర్. ఐ యామ్ ది క్యాప్టెన్. హే, డోంట్ టచ్ ఇట్ బేవకూఫ్. ఇది రిమోట్ తో పనిచేసేది కాదు. బ్లాస్ట్ అవ్వడం ఖాయం. ఇది చస్తుంది, ఇది చస్తుంది. సార్ ఏదో చేయండి సార్, కాపాడండి సార్. అవును సార్, సార్ 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 నో సార్, నో నో, ఇది యాక్టివేట్ అయిపోయింది. ఇట్స్ టైమర్ బాంబ్ ప్లీజ్, ఇట్స్ వెరీ డేంజరస్, మీరు వెనకండి ప్లీజ్. ఆమెని మనం సేవ్ చేయలేము. టైమర్ బాంబ్ యాక్టివేట్ అయిందట, డిఫ్యూజ్ చేయడం కష్టం అని చెప్తున్నారు.
నేను స్పైడర్ మ్యాన్ లా బిల్డింగ్స్ ఎక్కలేను, శక్తి మ్యాన్ లా బిల్డింగ్స్ మీద నుంచి దూకలేను, సూపర్ మ్యాన్ లా హీ మ్యాన్ లా ఫైటింగ్స్ చేయలేను. మనం పెళ్లి చేసుకుంటే మన పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదువుతారు తెలుసా? కలిసి హోంవర్క్ చేయొచ్చు, లంచ్ చేయొచ్చు, నీ బర్త్డే రోజే కాదు నీ డెత్ డే రోజు కూడా ఉంటాను. ఐ లవ్ యూ మ్యాంగో. రెండో వైర్ డిస్కనెక్ట్ అయితే టాగుల్ స్విచ్ ఆఫ్ అయి పవర్ సప్లై ఉండదు. Oh!